మెగా స్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఏది, సినిమా ఆడలేదంటే కంటెంట్ లేకపోవడమే కారణమన్నారు ఆయన. కంటెంట్ ఉంటే చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతుందని అన్నారు. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు అందిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని, ఇండస్ట్రీ బాగుండాలంటే చిన్న సినిమాలు ఆడాలన్నారు చిరంజీవి. ప్రేక్షకుల్లో ఎప్పుడు తప్పుడదు, ఏదైనా తప్పు ఉండి సినిమాలు ఆడలేదు రాణించలేదు అంటే అది ఇదిగో స్టేజ్ మీద ఉన్న మా అందరి తప్పే తప్ప అది ప్రేక్షకుల తప్పు కానే కాదు. నీహారిక తీసిన కమిటీ కుర్రవాళ్ళు కానివ్వండి, ఆ తర్వాత మన సిద్ధు జొల్లగడ చేసినటువంటి టిల్లు సినిమా కానివ్వండి, ఆ తర్వాత ఆయ్ అనే సినిమా, ఇట్లా ఒకటేంటి చాలా సినిమాలు వరుసగా హిట్ అవుతూ ఒక సమ్మర్ మాత్రం అంత మంచి సీజన్ ఈ సినిమాలు లేకుండా చూసుకున్నాం. అది మన యొక్క జాప్యంలో జరిగినటువంటి పొరపడే తప్ప, ఆ తర్వాత మళ్ళీ చూస్తే కనుక మొన్న దీపావళికి అమరన్ కానీ కా కానీ ఆ తర్వాత లక్కీ భాస్కర్ కానీ ఇవన్నీ కూడా ఎంత ఆదరణ పొందినాయి అంటే అది అంతా ఇంత కాదు. వీళ్ళ వెనకాల ఎవరు పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఎవరు లేరు, పెద్ద పెద్ద యాక్టర్లు ఎవరు లేరు. ఇది కోటాను కోట్లు ఖర్చు పెట్టి తీసినవి కావు, బట్ కంటెంట్ అన్నది ఈ రోజున మన ఆయువు పట్టు. ఆ కంటెంట్ బాగుండాలి, సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ పొందగలగాలి, వాళ్ళు ఇవ్వగలగాలి మనం, అది ఆస్వాదించడానికి ఎప్పుడు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. అది అందుకు నేను అంటాను, ఏదైనా సినిమాలు ఆడవు ఇక ఓటీటీకి అలవాటు పడిపోయారు, థియేటర్స్ రావడం అది కష్టం అనేది మాత్రం అవాస్తవం. పార్క్ హైట్ లో జీబ్రా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి ఓ అభిమానితో సరదాగా ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడారు. అయితే ఏదంటావు ఇప్పుడు? అదే అది కాదురా, నువ్వు వచ్చావు వైజాగ్ నుంచి సంతోషమే, మరి బొమ్మలు నువ్వు వైజాగ్ లో ఆడించాలి. అదే అలా బలవాడువే, మన హీరోది కూడా అదే ఊరే. కూర్చో రా కాసేపు.